పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు ఐటీ కంపెనీలు విధిగా సెలవు పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు రెండు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు జరిగిన రోజున సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ మేరకు గురువారం జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు హైదరాబాద్లోని విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు పాఠశాలలు కళాశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పోలింగ్ సామాగ్రిని బుధవారమే పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉన్నందున బుధవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీడియాతో మాట్లాడారు